షాలూమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే సందర్భంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్టం గ్రామంలో చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ బెంజమిన్ తెలిపారు. సాధారణంగా గ్రామాల్లో చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇబ్బందులకు గురవుతున్నారని డాక్టర్ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో పాల్గొని సరైన సూచనలు మరియు వైద్య సలహాలు పొందడం వలన ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చని గత 5-6 సంవత్సరములుగా సుమారు 60 మంది పిల్లలు షాలూమ్ హాస్పిటల్లో చికిత్స తీసుకుని క్యాన్సర్ను జయించి ఆరోగ్యంగా జీవిస్తూ చదువులు కొనసాగిస్తున్నారని అన్నారు. సీఎంసీ ఆసుపత్రి వెల్లూరు వారి సౌజన్యంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నామని తెలిపారు. ఫిబ్రవరి 15 ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేగా ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అదేను షాలూమ్ హాస్పిటల్ గొట్లం తరపున ఒక అవగాహన సదస్సు ఈ శనివారం 15వ తారీఖు 3 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ గురించి డాక్టర్స్ దాని తాలూకు డీటెయిల్స్, దాని యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏమన్నా ప్రివెన్షన్ మెజర్స్ మనం తీసుకోవచ్చా అన్న వివరాలు ఆ రోజు అవగాహన సదస్సులో మాట్లాడటం జరుగుతూ ఉంది. అదేవిధంగా గడిచిన 6-7 సంవత్సరాల్లో సుమారుగా 60 మంది పైగా బ్లడ్ క్యాన్సర్స్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు షాలూమ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఉన్నారు. చాలామంది సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి వాళ్ళు ఎడ్యుకేషన్లో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని మేము కాంటాక్ట్ చేయగలిగాం. ఆ యొక్క స్పెషల్ డే సందర్భంగా వారు కూడా మన మధ్యకి ఆ రోజు రానై ఉన్నారు. కాబట్టి ఫిబ్రవరి 15 ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్కి సాధ్యమైనంత వరకు మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతాము.